ప్రస్తుత ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా? గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి సిట్ విచారణ యదావిధిగా కొనసాగించొచ్చు అంటూ సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే ఆసక్తి అదే నేపథ్యంలో తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీంతో మాట్లాడారు. ఈ విషయం మీద అవసరమైతే సిబిఐ ఈడి విచారణ కూడా జరిగే అవకాశం ఉంటుంది, చంద్రబాబు అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనేది ఇప్పుడు ఆందోళన రేకెత్తిన అంశం. అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు సిట్టు విచారణ అనేది ప్రారంభించకుండగానే ప్రారంభ దశలో ఉండగానే స్టేకి వెళ్ళడం, హైకోర్టు స్టే అవ్వడం, దాని తర్వాత దీని మీద సవాల్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇప్పుడు విచారణ యథావిధిగా జరగవచ్చు అని చెప్పడం, టైం చూస్తే ఇంకా ఏడాదే ఉంది, ఈ తక్కువ టైంలో అంటే నాలుగేళ్లలో విచారణ ఆగిపోయింది కాబట్టి ఏం కాలేదు, ఈ కొద్ది టైంలో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది, నిజంగా టార్గెట్ చంద్రబాబు దీని వెనక? రేపటి ఎన్నికలలో ఇదే ప్రచారాస్త్రం కాబోతుంది. అంటే చంద్రబాబు ఎంతసేపటికి కూడా జగన్ని దోషిగా దొంగగా చూపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు లేపాక్షినారెడ్డి హబ్బు కుంభకోణం అంతకుముందు ఏదైతే సిబిఐ పెట్టిందో వాటిట్లో కొత్త కోణాన్ని ఏమీ బయటికి రాలేదు. లేకపోతే కనుక ఆ మ్యాట్రిక్స్ ప్రసాద్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అదుంది కదా ప్రకాశం జిల్లాలో భూములకు సంబంధించి అది కానీ ఇట్లాంటివేవి కూడా కొత్తగా వీళ్ళేం తేల్చింది లేదు. అంతకుముందు సిబిఐ దర్యాప్తు తప్పి జగన్ మీద వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేస్తాం, మళ్ళీ జైల్లో పెడతాం అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ కొత్తది ఏమీ కనిపెట్టి చేసింది అంటూ ఏమీ లేదు. బట్ ఆనాటి సిబిఐ కేసుల్ని బేస్ చేసుకునే 2014లో జగన్ అధికారంలోకి రాలేకపోయాడు. 2019 దాకా కూడా ఆ ప్రచారం మీదనే నడిచింది. కానీ ప్రజలకి అప్పటికి ఒక రకంగా విరక్తి పుట్టిందో లేదంటే కనుక తప్పే ఉంది అనుకున్నారు, ఓటేశారు. అయితే చంద్రబాబు ఊహించినటువంటి ట్విస్ట్ నిన్నటి చోటు చేసుకుంది. ఇంతవరకు ఏంటంటే టెక్నికల్ రీజన్స్తో కేసులు ఎలా ఆపించుకోవాలి అన్నటువంటిది చంద్రబాబు గారి టీం లాయర్లకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు. చాలా పకడ్బందీగా ఉంటుంది. ఇప్పుడు ఆయన పదే పదే చెప్తుంటే నవ్వుకుంటున్నారు కానీ ఉండవల్లరుణ్ కుమార్ అది ఆషామాషి కాదు, న్యాయ వ్యవస్థని ఎలా చెలగాటమాడాలో చెప్పగలిగినటువంటి అంశం. ఏంటి ఆయన చెప్తున్నటువంటిది, ఓ పక్కన మార్గదర్శి ఫైనాన్స్ విషయంలో ఆయన కేసేస్తే మా సంస్థ గురించి నువ్వెట్ట కేసేస్తావు అంటూ పరువు నష్టం దావా వేశారు ఆయన మీద. ఇంకో పక్కన అదే కేసులో ఇప్పుడు రామోజీరావు విచారణ ఎదుర్కొంటున్నాడు. అంటే ప్రొపరైటర్ ఆయనేనని ఒక పక్కన ఒప్పుకుంటున్నారు, ఇంకో పక్కన ఆయన మా సంస్థకు సంబంధం లేదు అని చెప్పి అదే సంస్థకు సంబంధించిన ఒకటి పరువు నష్టం వేశాడు. అసలు ఏంటది, రెండు అదే కేసులో నడుస్తున్నాయి. ఆయన మా సంస్థకు సంబంధం లేకపోయినా మా సంస్థను లాగేమని ఒకటి కేసేస్తున్నాడు, ఆ సంస్థ నాదేనని రామోజీరావు గారు అక్కడ చెప్పుకొస్తున్నారు. ఎలాగొచ్చింది ఇది అంటే టెక్నికల్గా ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క రకంగా ఎట్లాగా వక్రీకరించాలి అన్నటువంటి, ఇప్పుడు ఈ కేసులు కూడా అట్లాగే ఉంది. ఏదో ఒక టెక్నికల్ రీజన్ కలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి భూములు కుంభకోణమే ఉంది, ఏ పదం వాడారు అక్కడ? వాస్తవంగా అయితే కనుక భూములు ముందు కొనొచ్చా కొనకూడదా, మామూలుగా అయితే ఎవడైనా కొనుక్కోవచ్చు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా నడిచింది, భూములు కొనుక్కునే హక్కు భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఉంది కదా, ఎక్కడా నిషేధం లేదు కదా, నా క్లయింట్ కొనుక్కుంటాడు అయితే తప్పేంటి? తప్పేం లేదండి, కానీ ఆ విషయాన్ని సమాచారం ముందుగా లీక్ కావడం అనేటువంటిది ఇన్సైడర్ ట్రేడింగ్ అండి అన్నారు. అబ్బాయి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే భాష లేదు చూడండి మీరు ఎక్కడైనా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది చట్టంలో లేదు పదం, దాన్ని వాడతారు కొన్ని కొన్ని పదాలు పడికట్టు పదాలుగా వాడతారు. కానీ అక్కడ ఏంటది, షేర్ మార్కెట్ లో వాడే దానికి ఇక్కడ దానికి ఒక పదం పెట్టలేదు చట్టంలో. కానీ అసలు విషయం ఏంటి, మోసం ఏంటది, ఒక చోట రాజధాని పెట్టబోతున్నామని తెలిసి తెలియజే ముందుగానే కొనుక్కుని ఆ తర్వాత రాజధాని అనౌన్స్ చేయడం. కరెక్ట్ గా రాజధాని కాకముందే ఆ ప్రాంతంలో కొంతమంది భూములు కొన్నారు, అది కూడా ఎక్కడ, ఎక్కడో అనంతపురంలో భూములు అమ్ముకుని లేకపోతే ఎక్కడో వేరే వేరే చోట్ల భూములు అమ్ముకుని అక్కడికి వచ్చి కొన్నారు. అంటే అది ముందు తెలిసినటువంటిదే కదా, కొన్న తర్వాత రాజధాని అనౌన్స్ చేశారు. ఇది నిజంగా అయితే కనుక మోసమే కదా. కానీ ఏమన్నారు, అది అందరికీ తెలుసు కదా అన్నారు. అందరికీ ఎక్కడ తెలిసింది, అమరావతి ఏరియాలో అందరికీ అని తెలిసిందే, ఓ పేపర్ క్లిప్పింగ్ తీశారు. అదే పేపర్లో 4 చోట్ల రాశారు ఈనాడు వాళ్ళు, నందిగామ రాశారు,
నేనే సాక్షిని, డిబేట్లు చేశాం నందిగ్రామ్ ప్రాంతం గురించి. నూజివీడు రాశారు, నాగార్జున యూనివర్సిటీ మెయిన్ రోడ్ రాశారు, యూనివర్సిటీనే మారుస్తున్నారని రాశారు. అలాగే ఇది నాలుగవది. ఆ మూడు వెళ్ళిపోయినాయి. ఇది ఒక్కటి దాన్నే చూపెట్టి టెక్నికల్ గా ఏమండి ఇది ఒకటే ఇక్కడ ముందే రాశారండి, అది వాళ్ళ తప్పే ఉందండి అన్నారు. పోనీ అది రాశాక కొన్నారా? కొన్నాక రాశారు. అంటే ఏంటి అక్కడ ఇష్యూ? బేసిక్ గా ఇట్లాగా టెక్నికల్ పాయింట్ పట్టుకుని చేశారు. ముందు కొనటం నిజంగా కనుక ముందు అక్కడ అవుతుందండి. ఇప్పుడు భోగాపురం అనగానే జగన్ ముందే చెప్పాడు, ముందే కొన్నాడు. భోగాపురం అనేది అధికారిక ప్రకటన చేశారు. చంద్రబాబు టైంలోనే భోగాపురం అన్నారు, అందరూ ఎగబడి కొన్నారు కదా, చెప్తున్నారు ఓపెన్ గా అందరూ కలిసి కొనుక్కుంటున్నారు. బట్ ఇక్కడైతే అట్లా చెప్పలేదుగా, ముందు నూజివీడు అని ప్రచారం చేసి ప్రజలందరినీ అటు పంపించారు. దాన్నే కదా ఇన్సైడర్ ట్రేడింగ్, ముందు చెప్పకపోవడానే కదా ఇన్సైడర్ ట్రేడింగ్. అయితే దానికి ఏంటి ఆ పదం వాడారు కాబట్టి అనేసి కేసు కొట్టేపిచ్చారు. టెక్నికల్ గా పాయింట్ వాడారు కానీ నిజంగా అయితే గనక దాన్ని ఏమంటారు ఓ రకంగా చెప్పాలంటే నమ్మక ద్రోహం. ఏంటది ఓత్ మనం రాజ్యాంగబద్ధంగా ప్రతి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు నేను శిరసా వహిస్తూ ప్రభుత్వ రహస్యాలను నేను బయటికి వెళ్ళడించను అన్నది. అదే కదా అంతఃకర్మశుద్ధితో అంటే. అది కాస్త ఏమైంది ఇక్కడ బయటికి వెళ్ళిపోలేదా? అది కూడా కొంతమందికి వెళ్ళిందే. ఈవెన్ వాళ్ళ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలకు పోలా, కొంతమందికి మాత్రమే సాధ్యమైంది. అది కదా చీటింగ్ అంటే. బట్ టెక్నికల్ పాయింట్ మీద లేచిపోయింది కదా కేసు, అట్లాంటి టెక్నికల్ పాయింట్స్ పడతారు. ఇప్పుడు ఆ 2050 ఎకరాలు నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారానే అమ్మకాలు జరిగినాయని నిరూపించగలరా ఇప్పుడు ప్రభుత్వం? అది ఇంకా నిరూపించక్కర్లా, కాగితం చాలు, డాక్యుమెంట్. కాకపోతే ఏంటి అంటే దానికి చట్ట ప్రకారం ఏంటి అనేది లేదు. సిబిఐ తలుచుకుంటే కేసు వేయించండి, ముందు జరిగింది అన్నట్టు. అంటే ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆ డేట్లు సింపుల్ ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర, సింపుల్. ఎందుకంటే వేరే చోట అమ్మి మరి ఇక్కడ కొన్నారు కానీ సాధ్యం అవుతుందా? ఎందుకంటే కొన్నోళ్లలో న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కొందరు న్యాయమూర్తులు, అందరూ కాదు, కొందరు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కొనడం మా హక్కు అన్న పాయింట్ మీద ఉంది అక్కడ. కొందరు తెలుగుదేశం నాయకులు, కొంతమంది న్యాయమూర్తులు మాత్రమే కొన్నారు. కాబట్టి ఆ కేసు ఆగుతుందా అంటే నడవదు. అదే కదా అక్కడే కొట్టుకుపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ జరగాలి అది. అట్లాగే ఇందులో స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి, మిగతా దేంట్లో అయినా సరే టెక్నికల్ గా తప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇందులో చంద్రబాబు నేరుగా ఉన్నారు. ఏమని కింద సెక్షన్ ఆఫీసరు డబ్బులు రిలీజ్ చేశాడు వాళ్ళకి. వాస్తవంగా సిమెంట్ సంస్థ ఒప్పందం ఏంటి, డబ్బులు మూడు ఏది ఇక్కడ 10% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే 90% వాళ్ళు పెట్టుకుంటారు అన్నటువంటి. అసలు సిమెంట్ సంస్థ ఒప్పందం ఉందా? అదే, అసలు సిమెంట్ సంస్థ ఒప్పందం అనేది ఆ పేరుతో చెప్పిందంతే. తర్వాత ఆ సిమెంట్ సంస్థ మాకు దానికి సంబంధం లేదు, మా దగ్గర పనిచేసి ఒక మోసగాడు బయటికి దోసేసాం, వాడు మా సంస్థ పేరును వాడాడు, మాకేం సంబంధం లేదు అని క్లారిటీ. అసలు సరే పోనీ ఆ సంస్థోడు దాంట్లో ఉన్నప్పుడే వచ్చేసాడు, మాకు సంతకం పెట్టాడు, మాకేం సంబంధం అది అని టెక్నికల్ పాయింట్ మీద తప్పుకోవడానికి వీలుంటుంది. కానీ కేసు ఎక్కడ ఇరుక్కున్నారు అంటే అందులో పాయింట్ డబ్బులు రిలీజ్ చేసేది 3,700 కోట్లకు గాను 370 కోట్ల రూపాయలను రిలీజ్ చేసేది. ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి కానీ ఇక్కడ ఏమీ జరగల. అదేమంటే శిక్షణ ఇచ్చామనో లిస్టు చూపించారు కానీ అసలు శిక్షణ ఇది కాదు. ఇందులో అసలు సమస్య ఎక్కడుందంటే కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేంద్రం ఇచ్చిన అమౌంట్ 60% 70% దాని, మిగతాది 20-30 వీళ్ళు భరించేది దాంట్లో. కానీ దాన్ని ఇక్కడ ఈ డబ్బులు మారిపోయినాయి, అంటే రాష్ట్రానికి పంపిస్తుంది కేంద్రం డబ్బులు. ఆ డబ్బుల్ని ఇక్కడ తినేశారు. ఎలాగ చేశారు, ఆ సెక్షన్ ఆఫీసర్ ఏమని రాశారు, చంద్రబాబు గారు చెప్పారని సిఎస్ చెప్పగా నేను రిలీజ్ చేశానని రాశారు. అలాగే చీఫ్ సెక్రటరీ దాని మీద ఏం రాశారు ఫైల్ మీద, చంద్రబాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు డబ్బులు రిలీజ్ చేసేయమని నేను చేశానన్న. సరిపోయింది ఇంకా దానికి ఏముంది? కాబట్టి ఆ పాయింట్ దగ్గర చీఫ్ సెక్రటరీని ప్రశ్నించాలా, ఆ సెక్షన్ ఆఫీసర్ని ప్రశ్నించాలి, చంద్రబాబుని ప్రశ్నించాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇప్పటిదాకా ఈ సెకండ్ పార్టీ నడిచింది, ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ జరుపుతోంది, వాళ్ళని అరెస్టులు కూడా చేసింది, డబ్బులకు సంబంధించిన మానిటరింగ్ కూడా జరుగుతుంది. అది అయిపోయాక డబ్బులు ఎవరికి వచ్చిందో చూసుకున్నాక ఇక్కడ నోటీసులకి
సర్వే అవకాశం ఉంది. అది ఇందులో భాగమే. ఇది అన్ని కేసులు ఆ కేసులు అన్నిటికీ స్టే ఇచ్చారు కాబట్టి విడివిడిగా చేస్తున్నారు వీళ్ళు. అన్ని కలిపి ఒకేసారి అనుకున్నారు. దాని మీద స్టే ఇచ్చింది కాబట్టి హైకోర్టు ఒక్కొక్క కేసు విడివిడిగా విచారిస్తున్నారు. ఇంకోటి ఫైబర్ గ్రిడ్ కుంభకోణం. ఫైబర్ గ్రిడ్ ఏంటి? కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రతి ఇంటికి 149 రూపాయలు కనెక్షన్ ఇవ్వాలన్నది. కేబుల్ ప్లస్ ఇది అన్నది. మొత్తం దాదాపుగా 400 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. దాని పేరు మీద సుమారు 4000 కోట్లు లోన్ తీసుకున్నారు. తీసుకుని ఎవరికన్నా వచ్చినాయా? 7 లక్షల కనెక్షన్ చూపించారు. అది మొత్తం రాష్ట్రానికి పెట్టింది. కానీ ఎవరికన్నా 149 రూపాయలకు వచ్చిందా? ఈవెన్ ఆ ఫైబర్ గ్రిడ్ తరపునే 250 రూపాయలు ఎంత వసూలు చేశారు. ఇప్పుడు దాన్ని 300 ఏం చేసినట్టు. మరి అది ఒకటి అంటే ఈ పెంచడం దాని మీద కేసు రాదు. కానీ అసలు ఆ డబ్బులు ఏమైనాయి? లోన్ ఎందుకు తీసుకున్నారు దాని మీద? ఆ లోన్ డబ్బులు ఇది కలిపి ఎక్కడికి పోయినాయి? ఇంకోటి దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు మన సెట్ టాప్ బాక్స్. మామూలుది మన ఇళ్లలో 800-1200 బల్క్గా కొంటే 600కో తయారు చేసేస్తారు. కానీ 4000 రూపాయలు ఎంత వేశారు దానికి? 4.5 వేలు. అదేమంటే ఇంటర్నెట్ గురించి అని పెట్టారు. అదైనా సరే 2000-2500 అవుతుంది. 2000 రూపాయలు ఒక్కొక్క దీని మీద అవి దాదాపుగా 25 లక్షలు ఏమో కొన్నారు. ఆ డబ్బులు ఇచ్చేయడం కూడా అయిపోయింది. కానీ మిషనరీ రాలే. అదేమంటే అది మా తప్పు కాదు, తర్వాత వచ్చిన గవర్నమెంట్ చూసుకోవాలంటారు. కాబట్టి ఇది ఆ వేమూరు రాధాకృష్ణ ఈయన కాదు, ఈ రాధాకృష్ణ గారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు కదా, ఆయన రవికుమార్ అనుకుంటా సంథింగ్, అతని పేరును ఒకటి ఉంది. అది ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇవేంటంటే ఇప్పటిదాకా స్టే ద్వారా ఏది విచారణ జరగకుండా ఆగిపోయింది. ఇప్పుడు స్టే తొలగించడం వలన ఇవన్నీ దర్యాప్తులు ఏమి ఆగల, దర్యాప్తులు అన్ని చేసేసారు. పెగాసస్ దీంట్లో రాదు. దర్యాప్తులు జరిగిపోతున్నాయి అయ్యే మా పట్ల. ఇప్పుడు అసలు సీన్ వేరేది ఏంటంటే రేపు 3 నెలలలోపు కోర్టు తేల్చాల్సింది సిబిఐ ఈడీల సిట్ట. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆప్షన్ ఏంటది? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? నువ్వు ఇమీడియట్ గా సిట్ విచారణ చేయమని అనలా, హైకోర్టుకు ఒక ఆర్డర్ ఇచ్చింది. నువ్వు అట్లా వన్ సైడెడ్ గా చేసి పడేయకూడదు. వాళ్ళు ఆల్రెడీ సిబిఐ ఈడీలు కూడా రెడీ అంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా పార్ట్లుగా చేర్చుకుని వాళ్ళతో మాట్లాడి డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు రేపు ఏమడుగుతారు కోర్టులో? వాదనలు మళ్ళీ బిగిన్ అవుతాయి దీని మీద విచారణ. 3 నెలలలోపు తేల్చమంది కదా. అంటే సిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిబిఐకి వెళ్తారేమో. ఇప్పుడు సిట్కి చెయ్యాలా సిబిఐ చెయ్యాలా అన్నది తేల్చుతుంది. అది ప్రభుత్వం ఇష్టం కాదా? లేదు, అట్లా ఇవ్వాలి. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేయని అని చెప్పాల సుప్రీంకోర్టు. ఏ దర్యాప్తు చేయించాలన్న దీని మీద ఫర్దర్ ఇది మీరు చెయ్యండి, ఆర్గ్యుమెంట్ వినండి అని చెప్పింది హైకోర్టు. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో ఏమడుగుతారంటే, హైకోర్టులో ఇప్పుడు గవర్నమెంట్ ఇదిగో అయ్యా ఈ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మేము సిట్ విచారణ చేస్తాం అంటారు. అనగానే అప్పుడు లేదు మేము వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అన్ని నోటీసులు అంటే ఓకేనయ్యా అంటది ప్రభుత్వం. అప్పుడు సిబిఐకి ఈడీకి నోటీసులు ఇస్తారు, వాళ్ళు రావాలి, వాళ్ళని అడుగుతారు. అప్పుడు అసలు సమస్య ఎక్కడ? ఇందులో ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎవరు? వరలరామయ్య, ఆలపాటి రాజా, తెలుగుదేశం, వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఏ మీకేంటి పరిస్థితి ఇక్కడ, మీ అభ్యంతరం ఏంటి అంటారు. అన్నిటి మీద విచారణ చేయకూడదండి అంటారు. అది మీరు చెప్పడానికి లేదు, దేని మీద అయినా సరే ప్రాథమిక ఆధారాలు ఉంటే విచారణ అంటారు. అంటే ప్రాథమిక ఆధారాలు లేవండి అని వీళ్ళు అంటారు. అంటే మా దగ్గర ఉన్నాయండి అని ఇప్పుడు సిఐడి దగ్గర ఉన్న కాగితాలని పట్టుకొస్తారు. అమరావతిలో ఏది ముందుకు అన్నది, తర్వాత ఈ దళితుల దగ్గర భూములు కొనుక్కున్నటువంటిది, ఈ 4 టోటల్ గా ఆధారాలు ఉన్నాయి అక్కడ, ఈ కాగితాలని పట్టుకొస్తారు. అట్లాగే పోలవరం ఇష్యూ కూడా ఉంది ఇందులో, పోలవరానికి సంబంధించి సంఖ్య పెంచడం. అయితే అది సరి అయిన ఆధారాలు వీళ్ళు సేకరించలే, ఎందుకంటే 55,000 కోట్లు కేయడం కోసం వీళ్ళు కూడా ప్రయత్నించారు. 25,000 మిగులుద్దేమని, అంటే వాళ్ళకి మిగులుద్దని అప్పుడు తిట్టిన జగన్ అది ఈయనది ఇందాం అనుకున్నట్టున్నాడు. అప్పుడు అన్నాడు కదా ఎలక్షన్స్ ముందు, మొత్తం ఎలక్షన్ ఖర్చు అంతా 25,000 కోట్లు పోలవరం మీద సంపాదించుకోవడానికి 3,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ 33,000 చేశాడు అన్నాడు. ఈయన ఇప్పుడు ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి అంటున్నాడు. చంద్రబాబు ఆపేశాం కదా, డబ్బులు మాకు ఇచ్చేయండి మేము ఖర్చు పెట్టుకుంటాం అంటున్నాడు. కాబట్టి అది దర్యాప్తు చేయించలా మిగతా అన్ని చేసాడు. కానీ ఎందుకంటే దాంట్లో
లబ్ధిదారులు అకస్మాత్తుగా పెరగడం, భూమి అకస్మాత్తుగా పెరగడం, తర్వాత ఊళ్ళు పెరిగిపోవడం, ఇవన్నీ కలిపి వచ్చినటువంటి అంశం. కానీ దాన్ని మాత్రం విచారణ చేయలే. ఈ విచారణ చేశారు. ఇంకోటి విశాఖలో భూ కుంభకోణం ఒక దానికి కూడా ఆధారాలు ఉన్నాయి ప్రాథమికంగా. ఈ ఐదు అంశాల మీద వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆధారాలు. ఈ ఐదు ఆధారాలని కోర్టు ముందు పెడతారు. కోర్టు ప్రాథమిక ఆధారాలు లేవు అనడానికి ఇక లేదు అక్కడ. కాబట్టి అందులో ఆల్రెడీ ఒక దాంట్లో ఈడీ విచారణ చేస్తుంది. కాబట్టి ఏమంటారు, ప్రాథమిక ఆధారాలు ఇక్కడ వాళ్ళు చూపెట్టారు కదా, అంటే మీరే తేల్చండి జడ్జి గారు అని అడుగుతారు వీళ్ళు. మైలార్డ్ మీరే తేల్చండి అని ప్రభుత్వం అంటది. అంటే ఇది వీళ్ళు అంటారు టీడీపీ వాళ్ళు. అంటే అప్పుడు కోర్టు ఏమనాలి, అయ్యా నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అన్నదాన్ని ఇంతకుముందు మీరు లేదన్నారు, ఉన్నాయని చెప్పి అక్కడ వాళ్ళు చూపెడుతున్నారు, ఇది అవునో కాదో మీరు చెప్పండి అంటది. కానీ ఇప్పుడు ప్రాథమిక విచారణ కూడా జరపనివ్వకుండా స్టే ఇచ్చారని సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. అదేవిధంగా విచారణ సిట్టి విచారణ అయితే కంటిన్యూ చేయమంది, చేయమని చెప్పలా, అది కూడా చెయ్యాలో లేదో తేల్చమని హైకోర్టుకి చెప్పింది. ఆ స్టే అయితే ఎత్తేసింది, స్టే ఎత్తేసింది అంటే సిట్టి విచారణ మీద తెచ్చిన స్టే అయితే ఎత్తేసింది, ఇంటరం స్టే ఎత్తేసింది. మధ్యంతర స్టే ఇచ్చారు వీళ్ళు, మిగతా అస్సలు విచారణ చేయకుండా మధ్యంతర స్టే ఎత్తేయడం ద్వారా సిఐడి ఈలోపు విచారణ పక్కన చేసుకుంటూ వెళ్తుంది. అది ఆల్రెడీ చేస్తుంది. కోర్టుని మూడు నెలల్లోపు తేల్చమంది ఏదో ఒకటి. కాబట్టి ఇప్పుడు కోర్టు హైకోర్టు తేల్చాలి, ఎవరితో అనేది హైకోర్టును తేల్చమంది. వీళ్ళ మధ్యంతర స్టేని ఎత్తేస్తూ దీని మీద విచారణ జరపద్దని చెప్పడం తప్పు. ఎందుకంటే ఏమని ఇచ్చారు దాంట్లో కోర్టు జడ్జిమెంట్ లో, ఈ మధ్యంతర స్టే విషయంలో ఒక ప్రభుత్వపు కార్యకలాపాలు ఇంకొక ప్రభుత్వం విచారించడం ఏంటి, ఒక ప్రభుత్వ కార్యకలాపాన్ని కొనసాగించాలి తర్వాత వచ్చిన ప్రభుత్వం, అంతేగాని పాత ప్రభుత్వపు అవినీతి మీద అన్నటువంటి పేరుతో విచారించడం ఏంటి అనేసి దాన్ని స్టే ఇచ్చారు. దాన్ని కోర్టు అయ్యే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఒక ప్రభుత్వం మీద విచారించద్దంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చినట్టే కదా, వాళ్ళు చేసిన అవినీతి అంతా రైట్ అన్నట్టే కదా. ఇంకోటి ఒక అంశం మీద అసలు విచారణ చేయకుండా అక్కడ ఏమీ జరగలేదని చెప్పడం ఏంటి, ఇంకోటి అసలు చెయ్యొద్దని చెప్పడమే ఇది కదా. ఇంకోటి ఒక ప్రభుత్వం దాన్ని ఇంకొకళ్ళు రివ్యూ చేయకపోతే అసలు ఎక్కడ కుదురుతుంది అని అడిగింది. అప్పుడు అవినీతి కేసులే ఉండవు దేశంలో. కేసులు పెట్టడం లోపు ఎవరికి తొలిచినంత దోచేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసులే నడవు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళదేం విచారించకూడదంటే ఎట్లాగా. భారతదేశ చరిత్రలో నేను ఆ రోజును కూడా చెప్పాను, ఆ స్టే ఇచ్చిన రోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళకపోతే కనుక చాలా దుర్మార్గమైన పని, ఇది తప్పైపోద్ది. ఎందుకంటే ప్రజాస్వామ్యం చచ్చిపోద్ది దేశంలో, ఇక ఎవరికెవడు విచారించకూడదు అంటే ఇంకెట్లాగా. అసలు భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి దారుణమైనటువంటి తీర్పు ఇంకెక్కడా లేదని ఆ రోజును కూడా నేను ప్రస్తావించాను, మనమే డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది కోర్టు అదే చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇప్పుడు ఏమంటది కోర్టు, కోర్టు ఇక్కడ తేల్చాల్సింది సిట్టు ద్వారానా సిబిఐఈడి ద్వారానా. ఇక్కడ దాంట్లో తెలుగుదేశం పాయింట్ ఉందన్నమాట. తెలుగుదేశం వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే సిట్టును ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే సిట్ ఈ పట్టుకు వస్తుంది, వెంటనే కోర్టుకి వెళ్తే స్టే ఇచ్చేస్తారు హైకోర్టులోనే. వీళ్ళు టెక్నికల్ పాయింట్ చెప్పి స్టే తెచ్చుకుంటారు, ఎలక్షన్స్ లోపు సేఫ్ అయిపోతారు. లేదు సిబిఐఈడి అన్నారు అనుకోండి, మాకేం అభ్యంతరం లేదని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సిబిఐఈడి అంటుంది. అవగానే ఏమవుతుంది, ఫస్ట్ కేసు బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు, కట్టిన తర్వాత నోటీసులు ఇవ్వడం మిగించేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం బాబు గారు ఒకసారి వచ్చేళ్ళండి, లోకేష్ గారు ఒకసారి వచ్చేళ్ళండి, అప్పుడు ఉన్నటువంటి ఆయన పేరేంది, ఇంకో మంత్రి ఉన్నాడు కదా పుట్టపర్తి మంత్రి బలరఘునాథ్ రెడ్డి, ఆయన ఒకసారి వచ్చిపోండి అంటారు. ఇట్లా దాంట్లో లోకేష్ కి సంబంధం లేదు, కానీ అమరావతి ఇష్యూలో లోకేష్ పాయింట్, పల్లె రఘునాథ్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు ఇచ్చింది ఆయన, అట్లా ఈఎస్ఐ కుంభకోణం మర్చిపోయి ఈఎస్ఐతే పచ్చ ఆధారం కూడా ఉంది కదా వచ్చిన దాన్ని కూడా పిలుస్తారు. ఇవన్నీ వాళ్ళు పిలుస్తూ ఉంటే ఇక్కడ మనకి ఆ టైంకి ఎలక్షన్స్ లో ఇక్కడ ప్రచారం చేయడం బదులు అక్కడికి వెళ్ళాలి, రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కూడా అందరూ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి స్టే ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఇవ్వనంటది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. ఎందుకంటే విచారణలు ఎదుర్కోవడానికి ఏం అభ్యంతరం, ఆ రోజు ఆపుకోండి ప్రచారం కావాలంటే అని చెప్తారు. కావాలంటే ముందుగా ప్రచారం డేట్లు అలాగే చెప్పండి, ఆ రోజు ప్రచారం పెట్టుకోరంటారు. కానీ ఇక్కడ పరువు పోద్దు, ఇంత ముందు జగన్ ఎందుకు 2014 దెబ్బతిన్నాడు, ఆ టైంలో కూడా కోర్టుకి వెళ్తా ఉంటాడు అనేది, ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాలన్నట్టు, శుక్రవారం శుక్రవారం, అప్పుడు వీళ్ళది ఏ మంగళవారం అంటారో బుధవారం అంటారో తెలియదు, రోజు పిలవాల్సి వస్తుంది.
ముందు వాళ్ళు ఏం చేస్తారు, కేసు కట్టేసేసి విచారణ ప్రారంభిస్తే ఈ లోపు అవ్వదు, కానీ కరెక్ట్ గా ఎలక్షన్స్ టైం కు ఉంటది. ఇప్పుడు అందుకని వీళ్ళకేంటంటే రెండే ఆప్షన్స్ అయినాయి, సిట్టా సిబిఐ, సిట్టా సిబిఐ. ఈ రెండు తప్పించి కేసు కొట్టేయడం ఇక లేదు. అప్పుడే క్వాష్ అయితే వేరుగుండేది. ఇంటర్నల్ స్టేకి వెళ్ళారు, స్టే వల్ల నిరుక్కుపోయారు. స్టే అంటే ఆపించుకున్నారు, కొట్టేయండి పోయేది. కానీ ఈ కేసు సంబంధించి అన్ని పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. నిన్న సజ్జలు కూడా మాట్లాడింది అదే, చంద్రబాబు అచ్చెన్నాయుడు లాంటి కీలక నేతలను అరెస్ట్ అయ్యే అరెస్ట్ చేసే వ్యూహం ఏమన్నా ఉందా? ఎన్నికల్లో ఇందులో బేసిక్ గా అయితే కనుక అరెస్ట్ చేయొచ్చు, కానీ వీళ్ళు చేయలే మొన్న కూడా, ఎందుకంటే వెంటనే బెయిల్ వచ్చేస్తాయి వీళ్ళకి అనేటువంటి దాంతో ఇప్పుడు అచ్చెన్నాయుడు కనీసం జైల్లోకి కూడా అడుగు పెట్టకుండానే బయటకు వచ్చేసాడు కదా హాస్పిటల్ నుంచేసి. బేసిక్ గా ఏంటి, తనే సంతకం పెడుతూ నాకు తెలవదు పెట్టమంటే చాలా పెడతాను నేనంటే, ఇంకా అప్పుడు దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు ఎదురోడి రాయించుకుని ఆ తర్వాత అమ్మినోడు నాకు తెలవదు నేనేదో అక్కడ సంతకం పెట్టమంటే పెట్టానని చెప్తే కోట్ల రూపాయల ఆస్తి కూడా వెనక్కి ఇచ్చేయాల్సి వస్తాయి. అంతే కదా, ఇప్పుడు సాధారణ మనం ఇల్లు అమ్ముతాం, అమ్మిన తర్వాత సంతకం పెడతాం అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. ఏమునండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని కూడా నాకు తెలియదు, వాళ్ళు పిలిచారు అక్కడ సంతకం పెట్టమన్నారు పెట్టాను, ఒకసారి ఫోటో అన్నారు నేనేదో ఫోటో అనుకున్నట్టు నవ్వుతా దిగాను, ఫింగర్ పెట్టాను, తర్వాత వస్తే అది నా ఇల్లు లాగేసుకుంటారు నాకేం తెలుసు అంటే ఎట్ట ఉంటది. అలాంటి ఇన్నోసెన్సీలు ఇక్కడ కుదరవు బేసిక్ గా, కాబట్టి దాంట్లో బాధ్యుడు ఆయన అవుతాడు ఖచ్చితంగా. అట్లాగే చంద్రబాబు ఇక్కడ పల్లె రఘునాథ రెడ్డి చెప్పడం బట్టి ఈయన ఓకే చెప్పాడు డబ్బులు, ఏమైపోయినాయి ఆ డబ్బులు, సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే అవుతారు కదా, అవి చెప్పాల్సి ఉంటది. కానీ ఎదురుతో అడే చేస్తున్నాడు, ఎవడాడు మీ సంగతి తేలుస్తారు రేపొద్దున మేము వస్తే ఇంతకి మూడెంతలు చూపెడతాం అని కూడా బాబు గారు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇక నెక్స్ట్ ఉన్నదైతే ఆప్షన్ భయపడి జగన్ ఆగాలి. కానీ టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఏమైనా ఒక భయం మొదలైందా ఎన్నికలకు ముందు ఇది ఇబ్బందిగా మారే పరిస్థితి వస్తుందని? ఒక ఆస్పెక్ట్ ఉంది, నరేంద్ర మోడీ ఆశీస్సులు లేదా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుంది అందుకే వీళ్ళు, అంటే మోడీయే రక్షించాలా వీళ్ళని, జగన్ రక్షించేస్తున్నాడు మోడీని అని వీళ్ళు ప్రచారం చేసేవాళ్ళు కదా, ఇప్పుడు తమని రక్షించమని కోరడం అనమాట. బేసిక్ గా సుజనా చౌదరి కేసుల్లాగా బయటికి తెలియనియకుండా లోపల విచారించుకోండి. ఇప్పుడు సుజనా చౌదరి నిన్న తెలంగాణ హైకోర్టులో ఆయన దీని మీద కోర్టు డిస్మిస్ చేసి ఏంటి, ఆయన ఏమన్నాడు లుకౌట్ నోటీసులు ఇస్తున్నారు అంటే పారిపోయే నేరస్తులు ని మన ఎయిర్పోర్ట్ లో ఆపేస్తారు నిందితులని, పారిపోయే వాళ్ళని వీళ్ళు పారిపోతే దేశానికి ప్రమాదం అనేసి వెళ్ళిపోకుండా ఆపడానికి ఎయిర్పోర్ట్లకు నోటీస్ ఇస్తారు లుకౌట్ నోటీసులు అని. ఆ నోటీసు సుజనా చౌదరి పేరు మీద ఉంది. ఈయనకి ఆ మధ్యన వెళ్తే ఎయిర్పోర్ట్ లో ఆపేస్తే మళ్ళీ వచ్చి కోర్టుకి నేను అమెరికా వెళ్లాల్సి ఉంది అర్జెంట్ గా హెల్త్ బాగాలేదని ఏదో చెప్పి నేను వెళ్లాల్సి ఉందంటే కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఆయనకి. అట్లాగే మీరు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు కదా, లుకౌట్ నోటీసులు ఎందుకు తీసేయండి అని అడుగుతున్నారు. అడిగితే కోర్టు కొట్టేసింది, లుకౌట్ నిన్ను వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను నీ మీద నోటీసులు తీసేయమని మేము ఎందుకు చెబుతాము, నీ మీద ఏం కేసు కొట్టేయలేదు కదా అన్నటువంటి. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏంటి, ప్రతిసారి కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు జగన్ వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవట్లా, మరి జగన్ దాంట్లో నేను పర్మిషన్ తీసుకుని పోతున్నాడు అన్న సుజనా చౌదరి పర్మిషన్ తీసుకుని పోతున్నాడు, మరి ఇంకా జగన్ కి లుకౌట్ నోటీస్ లేదు, ఈయనకు లుకౌట్ నోటీస్ ఉంది. ఎంత, దాదాపు 6,000 కోట్ల రూపాయల సొమ్ములు, బ్యాంకులు సొమ్ములు దిగమింగిన కేసులో దానికి సంబంధించిన దాంట్లో అది కొట్టేశారు. బట్ పత్రికల్లో హైలైట్ ఏమైనా అయిందా, ఒక సాక్షి వాడు రాసుకున్నాడు, రఘురామ కృష్ణరాజు కేసు తమిళనాడు కోర్టులో నడిచింది, కొట్టేసే ఇది అది ఫస్ట్ అతని మీద కేసు కట్టడం కానీ సిబిఐ ఎక్కడైనా రాశారా, కేసు కొట్టేశాక ఇదే స్టే ఇచ్చాక విచారణ అప్పుడు రాశారు ఈనాడు జ్యోతి. అంటే ఏంటి, ఇలాగ గ్యాగ్ అనమాట, గ్యాగ్ ఆర్డర్ల టైప్ గ్యాగ్ న్యూస్ అంటే బయటికి తెలియనియకుండా చేసుకునేందుకు అవకాశం వస్తుంది బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటే, అంటే దర్యాప్తు సంస్థల వాళ్ళ దగ్గర నుండి సమాచారం బయటికి రానియకుండా చేసుకునేటువంటి. ఇప్పుడు కవిత చూడండి, ఇంతకు ముందు ఇవన్నీ మొదట్లో కొంతనా రాశారు, మొన్న నాకు నవ్వు వచ్చింది ఏంటంటే అత్యంత కీలకమైన పాయింట్ని మెన్షన్ చేశారు మొన్న కవితది, ఏమని అంతకుముందు ఆధారాలు ఏవి ఆధారాలు ఏవనేవాళ్ళు కదా, మొన్న 5 కోట్ల రూపాయల భూమి ఒకటి కొన్నారు, ఆ కొన్నటువంటి భూమికి డబ్బులు వచ్చి పిల్లయ్య స్వయంగా వచ్చి ఇచ్చిపోయాడు, కవితకు కాకుండా ఆ కన్సర్న్డ్ బిల్డర్కి ఇచ్చేసాడు డబ్బులు, స్థలం ఈ పేరు రిజిస్టర్ అయింది, ఈ పేరును వచ్చింది, 5 కోట్ల రూపాయలు దానికి చెల్లింపులు జరిగినాయి, 3 ఎకరాల ల్యాండ్ అన్నటువంటిది.
దానికి రవిశంకర్ అనే అతని పేరు ఇవన్నీ కూడా ఆ చార్జ్ షీట్ లో మెన్షన్ చేసి, బట్ ఈనాడు రాయల జ్యోతి రాయల సాక్షి రాయల ముగ్గురు రాయల అంటే పత్రికల మీద గ్యాగ్ ఆర్డర్ నడుస్తుంది కేసీఆర్ గ్యాగ్ ఆర్డర్. అట్లాగా ఇక్కడ రేపొద్దున ఇలా మీద వచ్చినా కూడా ఇవాళ చూడండి ఈ కేసు గురించి ఆంధ్రజ్యోతిలో ఒక ముక్క, అసలు ఆ పదమే అర్థం కానీయకుండా ఒక ఒక స్టేట్మెంట్, ఈనాడు ఇవాళ అవినాష్ రెడ్డిది నాలుగు కాలములు ఈనాడు జ్యోతి, ఎప్పుడో సిబిఐ వేసేసినటువంటి అఫిడవిట్ ని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి కొత్తగా ఏమున్నది అందులో ఇప్పుడు దాంట్లో మెన్షన్ చేయడానికి అదే పాయింట్ మెన్షన్ చేసింది. దాంట్లో ఇంకా అసలు సి అవినాష్ కి ఒక ఎంతో సగం ఊరట వచ్చింది. ఏమని కుట్రధారని మొన్నటిదాకా రాశారు పత్రికలు, దాంట్లో ఏమని రాశారు సాక్ష్యాల తారుమారు, నేను ఇంతకుముందు కూడా మనం అనుకున్నది సాక్ష్యాల తారుమారు కింద ఇతను అరెస్ట్ అవ్వాల్సి ఉంటదని ఆ పాయింట్ ని ఇక్కడ మెన్షన్ చేశాను నేను. ఆ నలుగురిది హంతకుల కింద ఉంది, ఇతను సాక్ష్యాలు తారుమారు చేసినప్పుడు అందులో ఉన్నాడని అంటే సగం కేసు ఆగింది అక్కడ. ఆ ముక్కను రాశారా వీళ్ళు అవినాష్ నాలుగు కాలమ్స్ రాశారు. ఈ కేసులన్నిటి విచారించమన్న సుప్రీంకోర్టు పాయింట్ ని తీసుకెళ్లి ఓ మూల పడేశారు. అదే సాక్ష్య ఏం రాసింది అవినాష్ దాన్ని తీసుకెళ్లి వదిలేసింది శాంతం, ఈ మాత్రం రాసుకొచ్చింది దీన్ని. అంటే మన పత్రికల్లో గ్యాగ్ ఆర్డర్లు నడుస్తున్నాయి, అప్పుడు కూడా అట్లా హైప్ చేసుకోవడం హైడ్ చేసుకోవడం. కాకపోతే నరేంద్ర మోడీ గనక అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తాము దీని నుంచి బయటపడచ్చు, ప్లస్ సిబిఐ ఈడీలకు సంబంధించి కొన్ని రోజులు టైం తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మూడు నెలలు రేపు మూడు నెలలలోపు వాళ్ళు నోటీసులు సమాధానం చెప్పాలి, మాకు కొంత గడువు కావాలి అంటూ కూర్చున్నారనుకోండి. ఇంతకుముందు చూడండి సిబిఐని విచారించమని చంద్రబాబు అక్రమాస్తుల మీద ఆర్డర్లు కూడా వేసేసింది సుప్రీంకోర్టు, వేశాక సిబిఐ నా దగ్గర స్టాఫ్ లేరని చెప్పించింది. టిప్పణి స్టాఫ్ లేరని, ఇప్పుడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ కేసుకి సిబిఐ అట్లాంటి ఇది అఫిడవిట్ వేయలే వేసింది, అది తేలేలోపు కొట్టేశారు కేసు. కానీ ఈ కేసు లేదంటే అవినీతి ఆరోపణల కేసుల ఆధారంగా రాజకీయంగా రెండు పార్టీలు రేపు ఎన్నికలకు ముందు ఎంతవరకు వాడుకుంటాయి? ఖచ్చితంగా ఇప్పుడు జగన్ ని అవినీతి పరుడు అని చెప్పేటప్పుడు అదిగో చంద్రబాబుది చెట్ట అంత ఎంతకాలం మా మీద వేసాడు, మా మీద ఒక్కటి ప్రూవ్ చేయలేదు, ఇప్పుడు మేము ఐదేళ్లు పదవిలో కూడా ఉన్నాం కదా ఏం ప్రూవ్ చేశారు, అదే చంద్రబాబుది ఎంతకాలం దాచాడు ఇప్పుడు పాపం మండింది అని వీళ్ళు అంటారు. తెలుగుదేశం ఏమంటది అక్కడ బీజేపీ ఇప్పుడు ఆ మొక్క తనతో డైరెక్ట్ గా అనుకోలేదు కాబట్టి కేంద్రం సహకారంతో లేకపోతే బీజేపీ సహకారంతో దాచుకుంటున్నాడు, వీడి నిజస్వరూపం బట్టబయలు చేస్తాం రేపొద్దున, అంటే ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకోబోతే కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తుంది మళ్ళీ తీసుకెళ్లి బొక్కలో దోస్తారు ఈయన్ని, కాబట్టి మాకు ఒకటి ఏంటి అని అడుగుతారు వీళ్ళు. రేపు చూద్దాం మొత్తానికి ఈ వ్యవహారం ఒకవేళ నిజంగా సిట్ విచారణ స్టార్ట్ చేసిన తర్వాత కోర్టు ఎటువంటి ఆర్డర్లు ఇస్తుంది, సిబిఐ తర్వాత ఈడీ ఎంక్వైరీస్ కూడా ఉంటాయా, తెలుగుదేశం పార్టీకి ఇది కలిసి వస్తుందా లేదంటే ఒక పెద్ద షాక్ ఇస్తుందా, వేచిద్దాం.